వెల్కమ్ టు ఆంధ్రప్రభ. భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచారు. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ వాటిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. ఎన్ని సంక్షోభాలు ఎదురొచ్చినప్పటికీ చంద్రబాబు వల్లే టీడీపీ నిలదొక్కుందని రాజకీయ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తన రాజకీయ చరిత్రను బాబు మరోసారి నిరూపించారు. ప్రాంతీయ పార్టీలతో పొత్తు ఉన్న రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లు తీసుకుంది. ఏపీలో బలం లేకపోయినప్పటికీ 6 లోక్సభ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లంటే సాధారణ విషయం కాదు. 6 ఎంపీ సీట్లంటే 42 అసెంబ్లీ నియోజకవర్గాలతో సమానం. ఇక్కడే చంద్రబాబు తన అనుకున్నది సాధించారు. బీజేపీతో సర్దుబాటు ఒక కొలిక్కి రాకముందే 3 జాబితాలను విడుదల చేశారు. 13 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. దీనివల్ల బీజేపీపై ఒత్తిడి పెరిగింది. 6 లోక్సభ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయలేని బలహీన స్థితిలో జాతీయ పార్టీ ఉందా అనే చర్చ నడుస్తుంది. ఈ సందర్భంలోనే మొత్తం వ్యవస్థను తన అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైతే ఆ ప్రభావం పొత్తుపై పడుతుంది. ఈ తరుణంలోనే పొత్తు ధర్మంలో భాగంగా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను కూడా తానే చక్కబెడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు అనుకూలమైన నేతలకే బీజేపీ సీట్లిచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అలా చేయడం ఆ పార్టీ అధిష్టానానికి ఇష్టం లేకపోయినప్పటికీ ఆలస్యమవుతున్న కొద్దీ బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో టీడీపీతో సంప్రదింపులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా ఆయన సూచించే వ్యక్తులు కూడా బీజేపీ అభ్యర్థులుగా ఎంపికయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పరిణామాలు ఏ విధంగా మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.